గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేపై భారీ సింక్ హోల్ పడింది. రోడ్డుపై ఒక్కసారిగా 15 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పుతో రంధ్రం పడింది. వాహనదారుల కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. అలర్ట్ అయి తమ బండ్లకు బ్రేక్ వేయటంతో ప్రమాదం తప్పింది. కాగా సింక్ హోల్పై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అండర్పాస్ కోసం పని జరుగుతున్న సెక్టార్ 96 సమీపంలో రోడ్డు భాగం ధ్వంసమైంది. కాగా రోడ్డుపై భారీ సింక్ హోల్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రస్తుతం అక్కడంతా క్లియర్ అయిందని అధికారులు వెల్లడించారు. కాగా 27 కిలోమీటర్ల పొడవైన నోయిడా గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై లక్షలాది వాహనాలు ప్రయాణిస్తాయి. శని ఆదివారాల్లో వాహనాల రద్దీ తక్కువగా ఉంది.